బాలయ్య బాబు. ఏం చెప్పాలి బాలయ్య బాబు గురించి? మీకు తెలుసు నేనేం చెబుతాను. భారతదేశమే కాదు ప్రపంచమే గర్వించదగినటువంటి మహానటుడు మా అన్నయ్య. అది ఈరోజు నేను కొత్తగా చెప్పేది కాదు. నాకు అన్నయ్యకు ఉన్న అనుబంధం సంబంధం అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాను. నా తల్లిదండ్రులను ఎలా గుర్తుపెట్టుకుంటుంటానో, నా గురువుని ఎలా గుర్తుపెట్టుకుంటానో, అలాగే మా అన్నయ్యను కూడా ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను. అటువంటి మహానటుడి కుమారుడు బాలయ్య. ఇక మా అన్నగారి కుమారుడు గురించి నేను చెప్పడానికి ఎంతో ఉంది. ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నన్ను పిలిచాడు అంటే నిజంగా ఈరోజు మద్రాసుకు వెళ్ళాలి. ఆ ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసి నిర్మాతలు కూడా చెప్పాను, థ్యాంక్ యూ సార్, రేపు ఉదయం వెళతాను. బాబు ఎంతో ప్రేమగా పిలిచాడు. ఇది నా ఇంట్లో ఫంక్షన్, నా ఫంక్షన్ కాబట్టి వచ్చాను. అభిమానులకు ఒక విషయంగా నేను పెద్దవాడిగా చెప్పాలి. రకరకాలుగా ట్వీట్ చేస్తూ ఉంటుంటారు, అది మంచిది కాదు. హీ హాజ్ క్రియేటెడ్ ది హిస్టరీ. బాలయ్య ఈ రోజున కొత్తగా రికార్డు చెప్పక్కర్లేదు. హీ క్రియేటెడ్ సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్. ఇట్ ఈస్ అ ట్రూత్. డబ్బించి ఆడించాల, దాని ఇష్టంగానే 25 వారాలు ఇక్కడే ఉన్నాడు కోదండరామ్ రెడ్డి. ఆడి డైరెక్ట్ చేసిన పిక్చర్లే. ఎటువంటి మంచి నటుడు, ఒక మంచి నటుడి కుమారుడు, ఒక గొప్ప నటుడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసి మెలిసి ఉండాలి కానీ ఏదో ఒకటి చేసి, అలా చేసి ఎలా చేసి ఆ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోకండి. ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ బాలయ్య. ఈ రోజున పాట కూడా పాడాడు. అసలు టోటల్గా పర్ఫార్మెన్స్ నేను ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ పిక్చర్లో ప్రతి పిక్చర్లోనూ ఒక వెరైటీ, ఒక డైలాగు. నాకు డైలాగులు అంటే బాగా ఇష్టం. మా అన్నయ్యకి ఇష్టం, ఆయన నేను ఫాలో అయ్యాను, మా అన్నయ్యను ఫాలో అయ్యాడు బాలయ్య, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి అన్నయ్యను కూడా ఇమిటేట్ చేసామన్నావు, జాగ్రత్త బాలయ్య. నేను ఒప్పుకోను, ఎవరో ఎక్కడో ఇమిటేట్ చేస్తూ ఒప్పుకుంటారు, కానీ నువ్వు ఎలా చేసావో చూస్తా. నేను చూసి బాగాలేకపోతే మాత్రం నేను ఫోన్ చేసి చెప్తాను. ఆయనలాగే నువ్వు ఎలా చేయగలవు? చేయలేవు. ఊరికే నటించావు అంతే, యాక్సెప్టబుల్. నాకు ఒక చిన్న డౌట్ బాలయ్య. ఆ డౌట్ అడిగే ముందు వన్స్ అగైన్ హోల్ హార్టెడ్లీ నిజం చెప్తున్నాను. నేను బాగా నిన్న సాంగ్స్ తీసుకొచ్చి ఇచ్చారు, అన్ని పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ షిరిడి సాయినాథుడు, ఆ భగవంతుడు నీకు నిండు 100 ఏళ్ళు జీవితాన్ని ఇస్తూ ఈ పిక్చరు, అదిగో ఒక స్నేహితుడు చెప్పినట్టుగా 101 కోట్ల కంటే కూడా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పూర్తిగా ఒక డౌట్, మామ ఒక పెగ్గు, మామ ఒక పెగ్గు అన్నావు. ఏ మామ? చంద్రబాబుకు మందు దాగే అలవాటు లేదు నాకు తెలుసు. నా ఆత్మీయుడు, నా బంధువు తాగడం. మరి ఎవరు తీసుకువచ్చే వాళ్ళని నాకు డౌట్ వచ్చేసింది. పాట చేస్తానే నేను చంద్రబాబు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏమైనా బాలయ్యలా పాట పాడాడు, మామా ఒక పెగ్గు రావు, మామా ఒక పెగ్గు రావట్టి ఎట్లా ఇది, ఎందుకు పాడావు నాకు అర్థం కావడలేదు. ఎట్లది ఇప్పుడు ఫోన్ చేసి చెప్పనా ఇలా? కాబట్టి ఎవరు తీసుకురావాలో నాకు అర్థం కూడా మామ. బట్ ధైర్యం చేసి ఒక పాట పాడు అనేది మామూలు కాదండి. డైలాగులు చెప్పచ్చు కానీ పాట పాడడం ఈజీ కాదు. ఆ రిధమ్ తగినట్టు రిధమ్ తగినట్టు డైలాగులు చెప్పవచ్చు. బట్ అద్భుతంగా పాడాడు. టోటల్ సాంగ్ నేను విన్నాను, ఇంకొకసారి కూడా నేను చూడాలనుకుంటాను. ట్రైలర్ ఆల్రెడీ చూశాను. బట్ ఇట్ ఇస్ ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ బాలయ్య. ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ ఎక్సలెంట్. నేను ఇది పొగడత కాదు, నేను నా ఇంటి కుటుంబంలో ఉన్న మనిషిని పొగడడం అంటే నేను పొగడను నేను తెలుసు. ముఖ్యంగా ఎంతో ప్రేమగా నన్ను పిలిచావు, ఆ ప్రేమకు నేను రియలీ హ్యాట్స్ ఆఫ్. ఇక దర్శకుడు, దర్శకుడి గురించి నేను ఎప్పుడు ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ద డైరెక్టర్. ద సక్సెస్ ఫెయిల్యూర్ గోస్ టు ద డైరెక్టర్. రథ సారథి, రథాన్ని నడిపించేవాడు కృష్ణుడు. అలాగా మా గురుగారు ఎప్పుడు చెప్పేవారు, హిఫ్ హీ థింగ్స్ హీ క్రియేటర్, అతను అను మంచి కథను కూడా స్పాయిల్ చేయగలడు, మామూలు కథను కూడా గొప్ప విజయాన్ని సాధించగలడు. నాకు పూరి అంటే బాగా ఇష్టం. మేము బుజ్జిగాడు యాక్ట్ చేసాం, నేను మా బావ ప్రభాస్, ఇద్దరు బావ అనుకుంటుంటాం, యాక్ట్ చేసాం.
ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. సెట్కు వస్తే షార్ట్ ఎలా పెట్టాలి అంతే తప్ప వేరే ఆలోచనలు ఉండవు. ఒక రోజులో నేను షాక్ అయ్యాను. అంతకుముందు పూరి జగన్నాథ్ అంటే ఏంటో తీస్తున్నాడు అనుకున్నాను, కానీ అంత ఫాస్ట్గా తీసే డైరెక్టర్ని ఉన్న వాళ్ళల్లో అసలు ఒకరు ఇద్దరు ఉంటారు. అందులో వన్ ఆఫ్ ది టాప్ పర్సన్ యువర్ సెల్ఫ్. ఐ రియలీ ఐ అప్రిషియేట్. మన తల్లిని ఎలా గౌరవిస్తాము, మన కళను అలా గౌరవించాలి. ఆ గౌరవించే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. సినిమానే మన ఊపిరి. అందుకే బాలయ్య ఆరంటే ఆరు కాదు, ఎన్టీ రామారావు గారు తెల్లవారుజామున 3 గంటలు పడుకుంటాడో 2 గంటలు పడుకుంటారు మా అన్నయ్య మీకు తెలియదు. నేను చేశాను మేధరి చంద్రకాంత్ 8 గంటలకు బ్రదర్ షూటింగ్, అన్నయ్య 7 గంటలకు. 3:30 కారు పంపించండి అనేవాడు మహానాయుడు. 3:30 కారు ఇంటర్నే మనం వెళ్ళి మేకప్ వేసుకొని కూర్చో ఉంటాం 6:30కని. ఎవరైనా ఉన్నారా అది ఊహించగలరా ఈ జనరేషన్లో? దట్ క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య కుమారుడు బాలయ్యకి. ఇది పొగడ్త కాదు, ఐ హ్యావ్ సీన్. మా అమ్మాయి సినిమాలో కూడా చేశాడు లక్ష్మీ పిక్చర్లో. ఒకరోజు అడిగితే రాత్రి 3 గంటల వరకు చేస్తున్నాడు. ఏంటయ్యా 3 గంటల వరకు చేస్తే మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారంటే లేదు ఫినిష్ అయ్యేంత వరకు వెళ్తానని. అటువంటి గొప్ప మంచి మనసున్న వ్యక్తి బాలయ్య. అటువంటి బాలయ్యతో నువ్వు పిక్చర్ చేయడం, ఇది పైసా వసూల్, ఇట్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ టైటిల్, వండర్ఫుల్ టైటిల్, డబ్బులు వచ్చే టైటిల్. ఏబీసీ మనకున్నది, ఏబీసీ పాజిటివ్ టైటిల్, ఏబీసీ అన్ని చోట్ల వెళ్ళి ఈ సినిమాను చూస్తారు. ఇది ఈ సంవత్సరానికే గొప్ప విజయాన్ని సాధించాలని, అఖండ విజయాన్ని సాధించాలని, నిర్మాతకు కనకవర్షం కురిపించాలని, యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.